अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अलहम्दुलिल्लाहि रब्बिल आलमीन, अस्सलातु वस्सलाम अला रसूलिहिल करीम, अम्मा बाद। अनंत करुणामयुडु परम कृपाशीलुडु जन्म मरणालकु अतीतुडु पालकुडु पोषकुडु अयिन अल्लाह सुब्हानहु व तआला पेरुतो प्रारंभिस्तुन्नानु। सोदरा सोदरिमणुलारा, ప్రళయానికి సంబంధించినటువంటి సంఘటనలు విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాము. దానికి సంబంధించిన విషయాలలో ఒకటి, దజ్జాల్ ఎక్కడ నుండి వస్తాడు, ఎక్కడ బయలుపడే ప్రదేశం ఏమిటి, మరియు అదేవిధంగా దజ్జాల్ మక్కా మదీనాలో కూడా ప్రవేశిస్తాడా అన్న సందేహం చాలామందికి వస్తూ ఉంటుంది. దీని గురించి కొన్ని హదీసులను ఈరోజు నేను మీ ముందు ఉంచబోతున్నాను. ముందుగా హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అస్లం వారి విధంగా ప్రవచించారు, దజ్జాల్ యహూదియా అస్బహాన్ అనే ఇరాన్ ప్రాంతం నుండి బయలుదేరి వస్తాడు. అతని వెంట 70,000 మంది యూదులు కిరీటాలు ధరించి ఉంటారు. ఈ హదీస్ ముస్నద్ అహ్మద్ గ్రంథం నుంచి. అదేవిధంగా దజ్జాల్ మక్కా మరియు మదీనాలో ప్రవేశిస్తాడా అంటే దాని గురించి కూడా హదీస్లు ఈ విధంగా వస్తున్నాయి. హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తాలా అన్హు వారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అస్లం వారు ఈ విధంగా ప్రవచించారు, మక్కా మరియు మదీనా పట్టణాలు తప్ప దజ్జాల్ ప్రతి పట్టణంలో ప్రవేశిస్తాడు. మక్కా మదీనాలో ప్రవేశించే అన్ని ద్వారాల దగ్గర దైవదూతలు బారులు తీరి అతని ప్రవేశాన్ని అడ్డుకుంటారు. ఆ తరువాత మదీనా పట్టణం అక్కడ నివసించే వారిని 3 ఊపులు ఊపివేస్తుందంటే భూకంపం వస్తుంది. తద్వారా అల్లాహ్ మదీనా నుండి ప్రతి అవిశ్వాసిని కపట విశ్వాసిని బయటికి తీసివేస్తాడు. అదేవిధంగా మరొక హదీస్ని చూసినట్టయితే హజరత్ అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అస్లం వారు ఈ విధంగా ప్రవచించారు, మదీనాలో దజ్జాల్ యొక్క భయాందోళన చేరదు. అప్పుడు మదీనా పట్టణానికి 7 ద్వారాలు ఉంటాయి. ప్రతి ద్వారం ఎదుట 2 అల్లాహ్ దూతలు దైవదూతలు పహారా కాస్తూ ఉంటారు అని చెప్పడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఏదైతే ఇప్పుడు విన్నామో దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకునే సద్బుద్ధి మన దగ్గర సాధించుగాక. దజ్జాలు వచ్చే ప్రదేశము, బయలుపడే ప్రదేశము ఇరాన్లో ఉన్నటువంటి అస్బహాన్ నుంచి అతను వస్తాడు. అతనితో పాటు 70,000 మంది యూదులు కిరీటాలు ధరించి బయలుదేరుతారు ముస్లింలను అంతం చేయడానికి. కానీ అతను మక్కా మరియు మదీనాలలో ప్రవేశించలేడని కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనందరికీ ఇస్లామిక ధార్మిక జ్ఞానాన్ని తెలుసుకునే సద్బుద్ధిని మరియు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అడుగు జాడలు నడిచే సద్బుద్ధిని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు.